మనకి ఆకాశంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళడం అంటే కష్టం. ఎందుకు అంటే ఆ దగ్గరలోకి వెళ్తేనే కరిగిపోతుంది, విమానమైనా తగలడుతుంది, శాటిలైట్ అయినా బూడిదైపోతుంది. అందుకనే సూర్యుడి మీద పరిశోధనలు అనేది పెద్ద కష్టమైంది. ఈ మధ్యన ఒక ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు, అది పక్కన పెడితే అలాంటి ఒక సూర్యుడు భూమి మీదనే ఉంటే ఎట్లుంటది? అక్కడ ఉన్న సూర్యుడు ఎంతలా ఉంటాడో మనకు తెలియదు, కానీ భూమి మీదనే అలాంటి పరిస్థితి ఫేస్ చేస్తుంది. ఆ కజికిస్తాన్ కి సంబంధించి ఎదురవుతున్నారు, సారీ తుర్క్మెనిస్తాన్ కి సంబంధించి ఎదురవుతుంది. తుర్క్మెనిస్తాన్ లో తాజాగా ఆ దేశ అధ్యక్షుడు ఒక ప్రకటించారు, తుర్క్మెనిస్తాన్ ప్రెసిడెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ద ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ద కంట్రీస్ గేట్ వే ఆఫ్ హెల్, ఏ ఫైర్ దట్ హ్యాస్ బీన్ బర్నింగ్ ఫర్ సెవరల్ డికేడ్స్ ఇన్ ఏ హ్యూజ్ డెజర్ట్ గ్యాస్ క్రేటర్. ఇది అక్కడ ఎడారిలో ఒక పెద్ద బిలం పడింది, ఆ బిలం తగలబడతా ఉండటం ప్రారంభమై దాదాపుగా 40-50 ఏళ్ళు అయింది. అక్కడ పెద్ద బిలం అనమాట, దాన్ని పూడుద్దామని చూసినా వర్క్ అవుట్ కాలేదు. అసలు ఆ మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు పరిశోధన చేయలేదు. ఇప్పుడు దాన్ని పూడ్చడానికి ఆ మంటల్ని ఆర్పడానికి తగిన ప్రయత్నం చేయమని చెప్పేసి ఎక్స్పర్ట్స్ పిలుపునిచ్చారు ఆ దేశ అధ్యక్షులు. దీంతో ఎందుకంటే ఇది ఇప్పటిదాకా కూడా విజువలైజ్డ్ ఇంపాక్ట్ కిందన చర్చకు వచ్చాడు. వీఆర్ లూజింగ్ వాల్యుయబుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ విచ్ వీ కుడ్ గెట్ సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ అండ్ యూజ్ దెమ్ ఫర్ ఇంప్రూవింగ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ పీపుల్. అక్కడ ఉన్నటువంటి వాటిలో ఈ గేట్ వే టు ద హెల్ అనేటువంటి కాన్సెప్ట్ ఏవైతే ఈ భారీ మంటలతో నాశనం అవుతుందో దాని కారణంగా ఎంతో సహజ వనరులు కోల్పోతున్నాం, కాబట్టి దాని మీదన ఏం చేయాలన్నటువంటి దాని మీదన ఒక కసరత్తు ప్రారంభించారు. ఏం జరుగుతూ చూడాలి.